వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ప్రేమాజ్ఞ. పాత క్రొత్త నియమాలను క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమ అన్నటువంటి వెలుగులో ఏ విధంగా వివరించారు అన్న విషయం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈనాటి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు మనకు తల్లి తిరుసభ ధ్యానించమని ఆహ్వానిస్తున్నది. మనిషి తన పాప కారణంగా దైవానుగ్రహానికి దూరమయ్యాడు, అలాగే దైవ సాన్నిధ్యానికి దూరమయ్యాడు. పై విధంగా తాను దైవ ఏలుబడికి దైవ రాజ్యానికి దూరమయ్యాడు. అయితే అలా దూరమైనటువంటి మనిషిని భగవంతుడు అలా వదిలివేయదలుచుకోలేదు. తన యొక్క కుమారుని ద్వారా తిరిగి తన ఏలుబడిలోనికి, తన రాజ్యంలోనికి ఆహ్వానించాలి, తీసుకురావాలి అన్న సంకల్పంతో తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించారు. సాధారణంగా రాజ్యం అంటే రాజు, శాసనాలు, ఆజ్ఞలు ఇవన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో శాసనాలు ఎటువంటివి, ఆ శాసనాల ద్వారా క్రీస్తు ప్రభు మనకు బోధించేది ఏమిటి అన్నటువంటిది ఈనాడు మనం ధ్యానం చేసుకోవేంటి సారాంశం. రాజులు తమ ఆధీనంలో ఎంతమంది ఉంటే అంత గొప్పగా తమను తాము అభివర్ణించుకునేవాళ్ళు. అయితే క్రీస్తు ప్రభువుకు అలాంటిదేమీ లేదు. మనుషులు ఆయనను ఆరాధించినా ఆయనకు వచ్చేదేమీ లేదు, ఆయన్ను తిరస్కరించినా ఆయనకు పోయేదేమీ లేదు. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది మనుషులకు మాత్రమే. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవలసినది, దేవుడు మనిషిని స్వేచ్ఛలో ఆయన మనిషిని సృష్టించాడు. మనిషి యొక్క స్వేచ్ఛను ఆయన గౌరవిస్తాడు. దేవుడు సర్వం మంచే గనుక ఆ మంచిలోనే మనిషిని సృష్టించి ఆ మంచి చేత మనిషి ఆవహింపబడాలి అని ఆయన సంకల్పించుకున్నాడు. కాబట్టి క్రీస్తు సూచించిన ఆజ్ఞలు మనిషి ఔన్నత్యానికి, సంతోషానికి సోపానాలు అని మనం అర్థం చేసుకోవాలి. మనిషిని అలా సృష్టించిన దేవుడు మనిషి స్వేచ్ఛగా తన ఆజ్ఞలు స్వీకరించడమో లేదా తిరస్కరించడమో మనిషికే వదిలివేశాడు. ఈ విషయాన్ని సిరాకు గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుంటే ఈ విధంగా అర్థమవుతుంది. భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయాలను తాను చేసుకుని స్వేచ్ఛ నసుగెను. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను, చేయి చాచి వానిలో నీకిష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందట ఉన్నవి, అతడు తాను కోరుకున్నది తీసుకొనవచ్చును. ప్రభు విజ్ఞానము అనంతమైనది, అతడు మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఇలా మనిషిని స్వేచ్ఛగా భగవంతుడు కలుగజేసి అతని యొక్క స్వేచ్ఛలో దేవుని యొక్క నిర్ణయాలను అతను గౌరవించాలా గౌరవించకూడదో అతనికే వదిలివేశాడు. ఈ విధంగా కలుగు చేయబడినటువంటి మనిషి దేవునికి దూరంగా ఉంటూ వచ్చాడు. తన యొక్క స్వేచ్ఛలో ఎప్పుడు కూడా భగవంతునికి దూరంగా ఉండటానికి అతను నిర్ణయించుకున్నాడు. అయితే భగవంతుడు సర్వము మంచి కనుక మనిషిని వదిలిపెట్టదలుచుకోలేదు. బైబిల్లో చదువుతున్నట్లుగా అబ్రహాము ద్వారా ఒక ప్రజను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రపంచానంతా ఆయన కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే మోషే ద్వారా ఈజిప్టులో దాస్యంలో ఉన్నటువంటి తన ప్రజలను స్వేచ్ఛలోనికి నడిపించి వారితో ఒప్పందము చేసుకున్నాడు. అలాగే వారికి 10 ఆజ్ఞలనిచ్చి తన జీవన బాటలో ఎలా నడుచుకోవాలో కూడా భగవంతుడు ఏర్పాటు చేశాడు. అయినా కానీ దేవుడు తన ఒప్పందములో ఎంత విశ్వాసంగా ఉన్నా ఇశ్రాయేలు ప్రజలు మాత్రము ఆయనను వీడిపోతూ వచ్చారు. పదే పదే ప్రవక్తలు కూడా ఈ విషయాన్ని మనకు ప్రస్తావిస్తారు. దేవుడు తన ప్రజలను తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలన్న తపనలో చివరికి తన సొంత కుమారుని మన దగ్గరకు పంపడము మనం గమనిస్తూ ఉన్నాము. అలా దైవకుమారుడు దైవ ప్రజలను దేవుని చెంతకు తీసుకురావాలని, దైవ రాజ్యములో సభ్యులను చేయాలని
ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఒక నూతన చట్టాన్ని రూపొందించాడు. ఈసారి ఒక దేశంతో కాదు, ఒక ప్రజతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ, ప్రజలందరినీ కూడా తన రాజ్యంలో సభ్యులనుగా చేయాలన్నదే ఆయన ఆకాంక్ష. అయితే యేసుక్రీస్తు వచ్చేసరికి యూదయ మత నాయకులు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలు అవలంబించడానికి అసాధ్యముగా చేసుకున్నారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకు వారు తమ సొంత ఆజ్ఞలను జతచేసి ప్రజలకు వాటిని దుర్భేద్యముగా అవలంబించడానికి అసాధ్యముగా వారు చేసి ఉన్నారు. అందుచేతనే క్రీస్తు ప్రభు వారిని ఇలా నిందిస్తున్నారు. మత్తయి సువార్త 23:4 వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదపరు. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఆనాడు ఉన్నటువంటి కష్టాన్ని తెలియజేస్తూ తాను అయితే ఆ చట్టాన్ని రూపుమాపడానికి కాదు, ఆ చట్టాన్ని పరిపూర్ణం చేయడానికే వచ్చాను అని చెప్పుకున్నాడు. దాని అర్థం నూతన చట్టాలను తిరిగి రాయటం కాదు, అయితే ఆ నూతన చట్టాలను తన యొక్క ప్రేమ అన్నటువంటి ఆజ్ఞతో, ఆ ఆజ్ఞలో, ఆ వెలుగులో ఆయన చూపించడమే. ప్రభు అందరినీ ఒక కుటుంబంగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. దైవరాజ్యం ఒక కుటుంబం లాంటిది. రాజ్యంలో శాసనాలు, ఆజ్ఞలు ఉండవచ్చు, ధిక్కరిస్తే శిక్షలు ఉండవచ్చు, కానీ కుటుంబము శాసనాలతోనూ ఆజ్ఞలతోనూ నడవదు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, వీటి ద్వారా కుటుంబం నడుస్తుంది. అందుచేత దైవరాజ్యం ఒక కుటుంబం లాంటిదని చెప్పుకున్నాం. కాబట్టి ఆ దైవరాజ్యము ప్రేమతోనూ, శాంతితోనూ, సమాధానంతోనూ నడుస్తుంది. క్రీస్తు రాజు ఈ దైవరాజ్యములో సభ్యత్వం పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వారు చేయవలసినటువంటి శాసనాలను, ఆజ్ఞలను తనదైన రీతిలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును ఒకరు అడిగారు, మీ ఉద్దేశం ప్రకారం ఆజ్ఞలన్నింటిలోనికి ప్రధానమైనది ఏది అని అన్నప్పుడు ఆయన 2 విషయాలు చెప్పారు. మత్తయి సువార్త 22:37-40 నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాని ప్రేమింపవలను అన్నది 2 ఇట్టిదే అంటూ క్రీస్తు ప్రభు ఆజ్ఞలన్నిటినీ కూడా ఈ 2 మిళితం చేసి చెప్పడం, సంక్షిప్తం చేసి చెప్పడం మనకు తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రకారం చట్టాలు, ఆజ్ఞలన్నీ కూడా ప్రేమ లేకుండా అనుసరిస్తే వాటికి అర్థం లేదు, అది మనిషికి ప్రయోజనకరంగా ఉండదు. మత్తయి సువార్త 5:20 ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపురని మీతో చెప్పుచున్నాను అని అన్నారు. కాబట్టి ఏ ఆజ్ఞ అయినప్పటికీ కూడా ప్రేమ చేత నెరవేర్చబడాలి అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము. క్రీస్తు తాను బోధించినటువంటి నూతన ఆజ్ఞ ప్రేమ. ఈ ప్రేమ ఆజ్ఞ వెలుగులో ఇతర విషయాలను, ఇదివరకే పాత నిబంధనలో చెప్పినటువంటి ఆజ్ఞలను ఏ విధంగా వివరించి చెబుతున్నారో ఈనాడు మన సువిశేషంలో వివరింపబడి ఉంది. మొట్టమొదటిది నరహత్య చేయరాదు అన్నటువంటిది ఒక ఆజ్ఞ. క్రీస్తు ప్రభువు చెబుతారు, మనిషిని చంపడమే నరహత్య కాదు, అయితే ఎప్పుడైతే నీ సహోదరుని మీద ద్వేషం పెంచుకొని ప్రేమ లేకుండా జీవిస్తావో అప్పుడే అతని మీద నీ ప్రేమ నశించిపోతుంది, అప్పుడే నీవు పాపం చేస్తున్నావు, నీకు శాంతి సమాధానము లేదు. ఆ విధంగా నీవు భగవంతునికి అర్చన చేయడానికి వెళితే నీ మనసులో శాంతి సమాధానము, ప్రేమ లేదు కాబట్టి భగవంతుడు అట్టి అర్చనను స్వీకరింపడు అంటారు క్రీస్తు ప్రభు. అలాగే వ్యభిచరించరాదు, ఈ పాపం చేయడం ద్వారా నీ సహోదరునికి చెందినటువంటి స్త్రీని నీవు కామిస్తూ అతనికి ద్రోహం చేస్తున్నావు. ఇక్కడ కూడా ప్రేమ లేనితనం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. 3వదిగా భార్యా పరిత్యాగం. భార్యా పరిత్యాగం అన్నది మోషే కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని కట్టడలు చేశారు, కానీ అవి ఏ విధంగా కూడా కుటుంబ సంతోషానికి ప్రాతిపదికలు కావు. అందుకని క్రీస్తు ప్రభు మొదట దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని పునరుద్ధరింపతలచి ఈ ఆజ్ఞలను జారీ చేయడం మనం గమనిస్తున్నాము. 4వదిగా ప్రమాణాలు చేయటం.
ప్రమాణాలు చేయడం అన్నది కుటుంబంలో ఉండే ఆచారం కాదు. కుటుంబంలో ప్రేమ వలన, నమ్మకం వలన కుటుంబ సభ్యులు జీవిస్తారు. దైవరాజ్యంలో ఇటువంటి ప్రమాణాలకు తావు లేదు. అందరూ సహోదర ప్రేమతో నడవాలి అన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష. ప్రమాణాల నీడలో నడుచుకునే వారు ప్రేమను వదిలివేస్తున్నారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఐదవదిగా, ప్రతీకారం తీసుకోవడం. ప్రతీకారం తీసుకోవడం అన్నటువంటిది ఆటవిక ధర్మం. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి సామెత మనం విన్నాం. కానీ క్రీస్తు ప్రభు బోధించినటువంటి దైవరాజ్యంలో అటువంటి సామెత చెల్లదు. ఒకసారి గాంధీ మహాత్ముడు అన్నారు, కంటికి కన్ను అన్న సూత్రంలో మనుషులు ప్రతీకారంతో రగిలిపోతే ఈ ప్రపంచము కేవలం సగం మంది గుడ్డివాళ్లతో నిండిపోతుంది అంటూ చెప్పారు. కాబట్టి మనుషులు క్షమాపణతో ప్రేమతో మెలగకపోతే మిగిలేది దుఃఖము, విచారమే. క్రీస్తు ప్రభు ఈ విధంగా వివరిస్తూ యోహాను సువార్త 13:34 ఇలా అంటారు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. పై విధంగా చేస్తే మనిషికి రెండు విధాల లాభం కలుగుతుంది. మొట్టమొదటిది, దైవరాజ్యంలో అతనికి సభ్యత్వం లభిస్తుంది, అలాగే తన సంతోషాన్ని తానే నిర్దేశించుకుంటాడు. చివరిగా 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకు నిరూపణ మన సంతోషాన్ని ఆయన కోరుకోవడమే. 2వదిగా, దేవునికి దూరంగా జీవించడంలో సంతోషం లేదు, ఆయన ఆజ్ఞలు ఆయన సామీప్యాన్ని మనకు ప్రసాదిస్తున్నాయి. 3వదిగా, తన కుటుంబంలోనికి దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు, కానీ అందులో ఉండటానికి ఎలాంటి బలవంతమూ లేదు. 4వదిగా, ఆయన కుటుంబంలో జీవించేవారు ప్రేమ అన్న ఆజ్ఞతో జీవించాలి. ఈ విధంగా ప్రభు నేర్పించినటువంటి ఈ యొక్క ఆజ్ఞల ద్వారా జీవించినటువంటి వారికి ఎలాంటి బహుమానం లభిస్తుందో పునీత పౌలుని యొక్క వాక్యంలో విందాం. 1 కొరింథీయులకు 2:9, ఎవడును ఎన్నడును కననిదియు విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవడును భావింపనిదియు అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమునర్చను. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, దైవరాజ్యంలో సభ్యత్వం కోరుకుంటూ క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రేమ ద్వారా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎలాంటి బహుమానము ఆయన సిద్ధమునర్చాడో పునీత పౌలుడు ఆయనకు వాక్యాల్లో వివరించడం మనం గమనించాం. దైవరాజ్యంలో సభ్యత్వం పొందటానికి మనమందరము ప్రేమ కలిగి జీవిస్తూ క్రీస్తు ప్రభు బాటలో ప్రయాణం చేద్దాం. ఆ ప్రభువే మనల్ని వెలుగుదారిలో నడిపించునగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కుమారుని ద్వారా మా జీవితములలో మేము ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, మీ ఆజ్ఞల సంరక్షణలో మేము ఏ విధంగా ఆశ్రయం పొందాలి అన్న విషయాన్ని మాకు ఎరుకపరిచారు తండ్రి, మీకు స్తోత్రములు. మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆశ్రయాన్ని, మీ యొక్క ఆజ్ఞలను మాత్రమే మా జీవితంలో మేము అనుసరిస్తూ మిగతా విషయాలలో ప్రాపంచిక విషయాలను మేము దూరంగా పెడుతూ మీ యొక్క దైవరాజ్యంలో సభ్యత్వం పొందుటకు మాకు కావలసిన శక్తిని, బలమును, అనుగ్రహాన్ని ప్రసాదింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. అమృతవాణి.